మండలం తోట గరువు ప్రాంతంలో పివి సింధు అకాడమీకి కేటాయించిన స్థలంపై వివాదం మొదలైంది. ఈ స్థలాన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీకి కేటాయించాలని స్థానికులు ఆందోళనకు దిగారు. ఈ స్థలంలో పివి సింధుకు తొలుత 2 ఎకరాలు కేటాయించారని, ఇప్పుడు మరో ఎకరం కూడా కేటాయించారని అన్నారు. జూనియర్ కాలేజీ ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచో వినతులు ఇస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. క్రీడా ప్రాంగణానికి ఇవ్వడానికి ఇదే ప్రాంతంలో వేరే చోట స్థలం ఉందని, కావాలంటే దాన్ని పివి సింధు కేటాయించాలన్నారు. ఇక్కడ మాత్రం కాలేజీ నిర్మించాలని తోట గరువు వాసులు డిమాండ్ చేస్తున్నారు. హై స్కూల్ కి ఎలా, జూనియర్ కళాశాలకి వెళ్ళాలన్నా, డిగ్రీ చదువుకోవాలన్నా హై స్కూల్ ఆనుకున్న 3 ఎకరాల స్థలాన్ని, 3 ఎకరాల స్థలాన్ని జూనియర్ కళాశాల కేటాయించాలి. హై స్కూల్ ఆనుకున్న జూనియర్ కళాశాల కేటాయించాలి. మరి ఈరోజు 2000 మంది పిల్లలు ఈ మన హై స్కూల్లో చదువుకుంటున్నారు. వీళ్ళకి జూనియర్ కళాశాల కావాలి, డిగ్రీ కళాశాల కావాలి, మరి డబ్బులు ఇచ్చి చదివించుకున్న పరిస్థితి లేదు. వాళ్ళందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదవాలనే ఆకాంక్షతో ప్రభుత్వ పాఠశాలలు, ఎందుకంటే 2000 మంది పిల్లలు ఇక్కడ చదువుతున్నారు కాబట్టి వాళ్ళందరికీ మరి జూనియర్ కళాశాల అవసరం ఉంది. గరిమెల ఇంతకుముందు పాత ప్రభుత్వం దీన్ని 2 ఎకరాలు మరి క్రీడా పివి సింధు క్రీడాకారునికి 2 ఎకరాలు ఇచ్చారు. ఆ 2 ఎకరాలు పక్కనే ఇంకో ఎకరం ఉంటే ఈఎన్టీ హాస్పిటల్కి ఇస్తే, ఈఎన్టీ హాస్పిటల్కి ఇవ్వదు, ఇక్కడ ఇవ్వద్దని చెప్పి మేము డిమాండ్ చేసిన మేరకు ఆ 1 ఎకర్ కూడా క్యాన్సిల్ చేసి ఆ 1 ఎకర్ కూడా వీళ్ళకి పివి సింధుకి ఇవ్వడం వల్ల ఈ 3 ఎకరాల్లో వచ్చి ఆక్యుపై చేయడం జరిగింది. దీని చాలా అన్యాయం. ఇంకో దగ్గర ఇవ్వండి, క్రీడాకారునికి అభిమానం ఉంటే, కానీ జూనియర్ కళాశాలకి ఇక్కడ హై స్కూల్కి ఆనుకొని ఉన్నా అందరికీ అందుబాటులో ఉండాలి. విద్య ఇంపార్టెంట్ అన్నిటికంటే, ఆ విద్యను ప్రోత్సహించవలసిందిగా మరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. విశాఖపట్నం తోట గరువు ప్రాంతంలో పివి సింధు అకాడమీ కేటాయించిన స్థలంపై వివాదం మొదలైంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. విజయచంద్రగా, అంతర్జాతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పివి సింధు అకాడమీకి కేటాయించిన స్థలం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. అయితే గతంలో పివి సింధుకు సంబంధించి, అకాడమీకి సంబంధించి 2 ఎకరాల స్థలాన్ని కేటాయించారు, తర్వాత మరో ఎకరం స్థలం కేటాయించడంతో ఇప్పుడు అదే ప్రాంతంలో జూనియర్ కాలేజీ నిర్మించాలంటూ కూడా అక్కడ స్థానికులు నిరసనకు దిగారు. అయితే అక్కడ అనువైన ప్రాంతం ఉందని, ఇదే కేవలం అకాడమీ కేటాయించాల్సిన అవసరం లేదని, విద్యార్థులు చదువుకునేందుకు అది అనువైన ప్రాంతంగా ఉంటుందంటూ కూడా అక్కడ స్థానికులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఆ 6వ ప్రాంతంలో తోటగారు అంటే ఏదైతే మెయిన్ జంక్షన్ సమీపంలో ఉన్న ప్రాంతంలోనే పివి సింధు అకాడమీకి ముందుగా 2 ఎకరాలు, తర్వాత మరో ఎకరం కేటాయించిన పైన ఇప్పుడు అక్కడ స్థానికులు అక్కడ వద్దంటూ కూడా వ్యతిరేకిస్తున్నారు. అక్కడ తోటగరు ప్రాంత సమీపంలో అనేక వేల ఎకరాలు ఉన్నాయి, వాటిలో కేటాయించాలి తప్ప ఇక్కడ కేటాయించడానికి ఎటువంటి అవకాశం లేదు. ఇదే కానీ కేటాయిస్తే మాత్రం ఈ విజయాన్ని మరింత తీవ్రతరం చేస్తాం, ఇక్కడ అకాడమీ నిర్మించేందుకు వీలు లేదంటూ కూడా అక్కడ స్థానికులు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. విజయ చంద్రిక. రైట్, థ్యాంక్ యూ సతీష్.